అందరికీ నా హార్దిక వందనాలు. గౌరవనీయులైన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు శ్రీ బిబి పాటిల్ గారికి, గౌరవనీయులైన స్థానిక శాసన సభ్యులు మాణిక్రావు గారికి, గౌరవనీయులైన జిల్లా ఎస్పీ రమణ కుమార్ గారికి, మన ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ, ప్రజాప్రతినిధులకి, ముఖ్యంగా హ్యాట్సన్ కంపెనీ నుంచి విచ్చేసిన వారి ఎండి గారికి, వాళ్ళ స్టాఫ్ అందరికీ ఈ సుసందర్భంగా నా హార్దిక అభినందన తెలియపరుస్తున్నాను. మన తెలంగాణ రాష్ట్రంలో 2015 సంవత్సరం ఒక కొత్త ఇండస్ట్రియల్ పాలసీ తీసుకురావడం జరిగింది. ఆ ఇండస్ట్రియల్ పాలసీలో 14 ప్రధానమైన అంశాలని గుర్తించి ఏ రంగంలో తెలంగాణకి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటాయి, ఎక్కువ పెట్టుబడిని ఆకర్షించే అవకాశం ఉంటుందో అట్లాంటి 14 రంగాలని గుర్తించడం జరిగింది. దాంట్లో ఫుడ్ ప్రాసెసింగ్ని కూడా ఒక చాలా ప్రధానమైన అంశంగా పాలసీలో మేము చేర్పించాము. గత 7 సంవత్సరాల పరిస్థితి చూస్తే మన రాష్ట్రానికి చాలా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో చాలా అభివృద్ధి జరిగింది. మన అందరికీ తెలుసు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ భారీ స్థాయిలో కట్టడం ద్వారా ఇంచుమించుగా ప్రతి నియోజకవర్గానికి ఇరిగేషన్ నీళ్ళ సరఫరా చేయడం ద్వారా, అదేవిధంగా రైతులకి కూడా ఆధునికమైన పరికరాల గురించి, విజ్ఞానం గురించి వాళ్ళకి కూడా విషయాలు నేర్పడం ద్వారా ఈరోజు రాష్ట్రంలో మనము పంట చూసినా మన చాలా దిగుబడిలో చాలా గణనీయమైన మనకు పెరుగుదల కనిపిస్తూ ఉంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ అంటే రాష్ట్రంలో పండిస్తున్నటువంటి పంటలన్నిటినీ ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా రైతులకి ఇంకా ఆదాయం వచ్చినట్టుగా దానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. దానికి తోడుగా ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కూడా తీసుకురావడం జరిగింది. మినిస్టర్ గారు ఇందాక ఇప్పుడు మీతో మాట్లాడేటప్పుడు చెప్తారు, మన రాష్ట్రంలో ఒక ఆహార పంటలే కాకుండా మనకు ఈ మన ఫిషరీస్ రంగంలో కావచ్చు, డైరీ రంగంలో కావచ్చు, ఆయిల్ పామ్ రంగంలో కావచ్చు, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ రంగంలో కావచ్చు, ప్రతి దాంట్లో మనకు ఈ సాగు ఏరియా ఇంకా విస్తీర్ణం పెరిగింది. అదేవిధంగా రైతులకి కూడా ఎక్కువ దిగుబడి వస్తూ ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్ గురించి చెప్తా ఉంటే గత ఒక 7 సంవత్సరాల్లో సుమారు 30 పైన కొత్త కంపెనీస్ మన రాష్ట్రానికి వాళ్ళు కొత్త ఫ్యాక్టరీస్ స్థాపించి ఉన్నారు. అండ్ డైరీ రంగంలో చాలా ప్రధానమైన ఫ్యాక్టరీ ఈరోజు గౌరవ మినిస్టర్ గారి చేతి మీద ప్రారంభించబడిన ఇది హ్యాట్సన్ ఫ్యాక్టరీ. మన అందరికీ తెలుసు, వాళ్ళు మొత్తం దక్షిణ భారతంలో చెన్నై తర్వాత ఇతర ప్రాంతంలో వాళ్ళకి ఐస్ క్రీమ్ రంగంలో, పాల రంగంలో చాలా మంచి పేరు ఉంది. ఉత్తర మన రాష్ట్రాల్లో కూడా, ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా వాళ్ళు ఐస్ క్రీమ్స్ కానీ, కర్డ్ కానీ ఇట్లాంటి సరఫరా చేస్తూ ఉంటారు. సో అట్లాంటివి పెద్ద కంపెనీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి పాలసీ పట్ల ఇక్కడికి వచ్చి అది కూడా ఒక మార్మూర్ ప్రాంతంలో వాళ్ళు వాళ్ళ ఫ్యాక్టరీ స్థాపించడం ఇది చాలా గొప్ప విషయం ఉంది. ఇందాక ఎండి గారు చెప్తా ఉన్నారు, అండ్ ఇందాక ఫ్యాక్టరీ కూడా చూసేటప్పుడు మేము స్వయంగా చూడగలిగాము, చాలామంది మహిళలకి ఈ ఫ్యాక్టరీలో ఉపాధి అవకాశం కల్పించడం జరిగింది. 500 పైన ఇక్కడ కార్మికులు ఉన్నారు. అండ్ రాబోయే రోజులో వారు ఇందాక చెప్తా ఉన్నారు, చాక్లెట్ తయారీ చేసే భాగాన్ని వాళ్ళు ఇంకా పెంచుకోవడానికి కూడా ఆలోచన పెట్టి ఉన్నారు. సో రాబోయే రోజులో ఇంకా చాలామందికి ఉపాధి అవకాశం కలుగుతుంది. అండ్ చివరిలో ఇట్లాంటి మంచి వాళ్ళు తయారు చేస్తున్నటువంటి అరుదమైన వస్తువులు మొత్తం భారతదేశానికి ఒక మేడ్ ఇన్ తెలంగాణ అనే బ్రాండ్ కింద పోవడం మన అందరికీ చాలా ఇది గర్వపడే విషయం. సో వారికి మరీ ఒకసారి నా హార్దిక అభినందన తెలియపరుస్తూ ఇంతకు విరమిస్తున్నాను.